దయ్యం. దయ్యాలు ఉన్నాయి అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ కొన్ని పాడుబడ్డ భవనాలలో, కోటలలో ఈ దయ్యాలు ఉంటాయని చాలామంది చాలాసార్లు చెప్పినట్టు మనం విన్నాం. ఇక్కడ కూడా ఈ కోటలో దయ్యాలు ఉన్నాయట. అవి ఆ కోటలోకి వెళ్ళి మనుషులను కూడా తింటాయంట. ఇంతకీ ఆ కోట ఏంటి, ఆ దయ్యాల కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో రాజులు రాజ్య సురక్షత కోసం శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించేవారు. అందులో కొన్ని ప్రస్తుతం పాడుబడ్డాయి. ఈ పాడుబడిన కోటల చుట్టూ ఎన్నో కథలు అల్లుకున్నాయి. ఇక ఇటువంటి కోటలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మనం చూడవచ్చు. అటువంటి కోట గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కోటలో ఏంటంటే దయ్యాలు ఉన్నాయని, ఈ కోట లోపలికి వెళ్ళిన వారిని అవి అమాంతం తినివేస్తున్నాయని అక్కడి స్థానికుల కథనం. ఇంతటి విచిత్రమైన కోట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కోట పేరు కర్కోట కోట. అత్యంత పురాతనమైన ఈ కోట ఉత్తరప్రదేశ్లో ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట లోపలికి వెళ్లిన వారు ఎవరూ ఇప్పటి వరకు బయటకు రాలేదని చెబుతారు. ఈ కోట చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అడుగడుగున అందమైన శిల్పాలు మనకు గోచరిస్తాయి. అయితే ఈ కోట లోపలికి వెళ్లిన వారు ఒక్కరు కూడా వెనుతిరిగి రాలేదు. అందువల్ల ఈ కోటను అత్యంత భయంకరమైన కర్కోట కోట అని అంటారు. ఈ కోటలో ఎవరికి తెలియకుండా ఒక రహస్య మార్గం ఉందని చెబుతారు. ఆ రహస్య మార్గాన్ని కనుగొనాలని ఉత్సుకత చూపించిన వారు ఎవరు కూడా ఈరోజు ప్రాణాలతో లేరు. ఇందుకు గల కారణాలు మాత్రం అంతుపట్టని రహస్య మార్గాలుగా మిగిలిపోయాయి. ఈ కోట లోపల ఏముందో చూడాలని ప్రయత్నించిన వారెవరూ, ముఖ్యంగా యువకులు, ప్రాణాలతో బయటకు రాలేరు. దీంతో ఈ కోటను కన్నెత్తి చూడటానికి కూడా స్థానికులు సాహసించరు. ఈ కోట భూమిపై అంతస్తుల రూపంలో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక ఈ కోట 2 అంతస్తులు మాత్రం భూమి కింద ఉంటాయి. భూమి లోపల అంతస్తుల నిర్మాణం ఆనాటి వాస్తు శైలికి అద్దం పడుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంట్లలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏ రీతిలో అయితే నిర్మాణం చేశారో అదే రీతిలో ఇక్కడ అండర్ గ్రౌండ్లో 2 అంతస్తులను నిర్మించారు. అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ విధానం ప్రత్యక్ష నిదర్శనం. ఈ అండర్ గ్రౌండ్లోని 2 అంతస్తుల్లో కొన్ని గోడల లోపలి భాగాల్లో 2,00,000 కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ కోట్లాది రూపాయల విలువ చేసే నిధి ఉన్నట్లు స్థానికులు నమ్ముతారు. ఇక్కడ కోట్లాది రూపాయల విలువ చేసే నిధి నిక్షేపాలు ఉన్నా కూడా అక్కడకు వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయడం లేదు. ఈ విషయమై ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆ కథ ఏంటంటే, ఒక వివాహాన్ని ముగించుకొని వాపస్ వెళ్తున్న పెద్ద బృందం ఇక్కడికి చేరుకుంది. కోట అందాలకు ఆకర్షితులైన ఆ గుంపు కోట లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. దాంతో ఆ కోట లోపలికి వెళ్లారు. అలా వెళ్ళిన వారు అండర్ గ్రౌండ్లో ఉన్న 2 అంతస్తులకు చేరుకున్నారు. అలా వెళ్ళిన వారు ఇప్పటికీ వెనుతిరిగి రాలేదు. ఈ కోట లోపల ఉన్న 2 అంతస్తులను చూడటం కోసం వెళ్ళిన వారిలో 60 మంది ఉన్నారు. అయితే 60 మందిలో ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. దీంతో వారంతా ఎక్కడికి వెళ్లారన్న విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఈ ఘటన జరిగి చాలా రోజుల వరకు ఎవరు ఈ కోట లోపలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అటుపై ఒకరిద్దరు ధైర్యం చేసి లోనికి వెళ్లారు. అయితే వారు కూడా తిరిగి రాలేదు. దీంతో ఈ కోటలో మనుషులను తినే దయ్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందువల్లే ఇటీవల కాలంలో ఎవరు ఈ కోట లోపలికి వెళ్ళలేదు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉండటంతో ఈ కోట లోపల అండర్ గ్రౌండ్లో ఉన్న 2 అంతస్తులకు తాళాలు వేశారు. అటుపై ఈ కోట ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేసి దానికి పెద్ద తాళం కప్పు వేశారు. ఈ కోట సుమారు 12వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. ఇందుకు సంబంధించిన శాసనాలను మనం ఇప్పుడు చూడవచ్చు. మొత్తం 5 అంతస్తులు ఉన్న ఈ కోట 2 అంతస్తుల భూమి లోపల ఉండగా మరో 3 అంతస్తులు భూమి పైభాగంలో ఉన్నాయి. భూమి లోపల ఉన్న అంతస్తులను అత్యంత రహస్యంగా నిర్మించారు. అయితే ఈ కోటను ఎవరు నిర్మించారన్న విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం ఏది దొరకడం లేదు. ఈ కోట సుమారు 500 నుంచి 200 ఏళ్ల పురాతనమైనదని చెబుతారు. ఈ కోటను బయట నుంచి చూస్తే అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటే లోపల మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. చిమ్మ చీకటిగా ఉంటూ అత్యంత భయంకరమైన వాతావరణం ఈ కోట లోపల ఉంటుంది. ఈ కోట లోపలి భాగంలో అంటే
భూగర్భంలో ఉన్న అంతస్తుల్లో నిధి ఉందని భావించి దానిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన వారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వాటిలో కొన్ని విషయాలు మాత్రం బయటి ప్రపంచానికి తెలిసాయి, మరికొన్ని విషయాలు రహస్యంగానే ఉండిపోయాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.